రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు రైతు భరోసాతో అన్నదాతకు పెట్టుబడి సాయం అందుతుందని వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు సాయం అందజేస్తున్నామని అన్నారు మేనిఫెస్టోలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు విడతల్లో అందజేస్తున్నామని గుర్తు చేశారు ఏప్రిల్లో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు శుక్రవారం మరో ఐదు వేల ఐదు వందలు జమ అవుతున్నాయని పేర్కొన్నారు అక్టోబర్ లో మరో నాలుగు వేలు సంక్రాంతికి మరో రెండు వేలు అందజేస్తామని తెలిపారు కౌలు రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని వివరించారు రైతు భరోసా కోసం శుక్రవారం రెండు పాయింట్ ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని తెలిపారు రైతు భరోసా నగదు పార్టీలు కుల మతాలకు అతీతంగా అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు ఈ నగదు బ్యాంకుల్లో జమ కాకుంటే ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు టోల్ ఫ్రీ నంబర్ సీఎం పేషీలో ఉంటుందని వెంటనే మీ సమస్య పరిష్కారం చేస్తారని జగన్ పేర్కొన్నారు నగదు రైతులు మాత్రమే వాడుకునేలా బ్యాంకర్లతో మాట్లాడామని రైతు నగదు కట్ చేయమని భరోసా ఇచ్చాకే నగదు జమ చేశామని జగన్ వివరించారు గతేడాది మంచిగా వర్షాలు కురవటంతో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల టన్నుల ధాన్యం పండించారని ఈసారి కూడా వరుణుడు కరుణించాలని జగన్ కోరారు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పగటి పూట తొమ్మిది గంటల కరెంటు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ అన్నారు రైతు భరోసా నిధులతో ఏడు లక్షల మంది చేకూరనుంది ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉన్న యాభై శాతం రైతులకు పెట్టుబడి ఖర్చు మొత్తం అందనుంది మే ముప్పై తేదీన తమ ప్రభుత్వం కొలువదీరిందని ఈ నెల ముప్పైవ తేదీన పదివేల భరోసా కేంద్రాలు ఆవిష్కరిస్తామని జగన్ తెలిపారు రాష్ట్రంలో పదకొండు వేల ఆరు వందల గ్రామ సచివాలయాలు ఉండగా ఆర్బీకేలు పదివేల ఆరు వందలు ఉంటాయని ఇక్కడ రైతులకు సంబంధించి భూసార పరీక్షలు చేస్తామని చెప్పారు పంటకు ఇన్సూరెన్స్ గిట్టుబాటు ధర కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ కల్ తెలిపారు ఏ సమస్య ఉన్నా ఇక్కడ సూచించారు వచ్చే ఏడాది నాటికి వైఎస్ఆర్ జనతా బజార్లు నెలకొల్పుతామని జగన్ స్పష్టం చేశారు ఇందులో పండ్లు కూరగాయలు గుడ్లు రొయ్యలు చేపలను విక్రయిస్తారని అన్నారు తర్వాత వైఎస్ఆర్ చేనేత బజార్ నెలకొల్పి చేనేత ఉత్పత్తులను విక్రయిస్తామని జగన్ తెలిపారు